సినిమా అయిన మహాన్ విడు టాకీస్ రాజా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ మూవీ సెకండ్ డే కలెక్షన్స్ రిపోర్ట్. ఆది పురుష్ మూవీకి సంబంధించి ఫస్ట్ రోజున యాజ్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్ ప్రభంజనం జరిగింది, బట్ రెండో రోజున మాత్రం అన్బిలీవబుల్ ట్రెమండస్ అల్టిమేట్ ప్రభంజనమే నడిచింది. ప్రధానంగా టూ తెలుగు స్టేట్స్ లోను హిందీ సర్కిల్స్ లోను సూపర్ పొటెన్షియల్ ప్రభంజనమే నడిచింది రెండో రోజున అని చెప్పాలి. ఖచ్చితంగా రెండో రోజున ఆది పురుష్ మూవీకి షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. అంటే బాగానే వస్తాయి కలెక్షన్స్ అనుకున్నారు, కానీ ఇంత టాప్ లెవెల్లో మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ కనపడతాయని ట్రేడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే ఆ కలెక్షన్స్ చూసి విత్తరపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి నెంబర్స్, ఈ ప్రభంజనం ఎలా సాధ్యం అని అయోమయంలో కూడా కొందరు ఉన్నారు. ఎందుకంటే సినిమా బాగుందని సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఇలాంటి నెంబర్స్ కనపడితే ఎవరు ఆశ్చర్యపోరు, ఎవరు విత్తరపోరు. ఎందుకంటే ఆది పురుష్ మూవీ మీద భీకరమైన నెగిటివ్ టాక్ ఉంది. అలాంటి టాక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కలెక్షన్స్ తగ్గుతాయని అందరూ అనుకుంటారు, కానీ బాక్సాఫీస్ దగ్గర జరుగుతుంది వేరు, వేరే లెవెల్ జాతర జరుగుతుంది. ఏంటి ఈ జాతర కారణం అంటే ఒకే ఒక్క తిరుగులేని సమాధానం, రెబల్ స్టార్ ప్రభాస్. మామూలు నెగిటివ్ టాక్ కాదు ఆది పురుష్ మూవీకి సంబంధించి క్రియేట్ అయ్యింది అలాంటి నెగిటివ్ టాక్. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకి వచ్చినా రెండో రోజున ఖచ్చితంగా కలెక్షన్స్ జంకుతాయి తగ్గుతాయి, కానీ ప్రభాస్ గుడ్ విల్, ప్రభాస్ మేనియా, ప్రభాస్ స్టార్ పవర్ అంతో భీకరమైన నెగిటివిటీని కూడా తుక్కు తుక్కు చేసి పారేస్తుంది. మొహమాటమే లేదు, ప్రభాస్ కాకుండా వేరెవరైనా ఆది పురుష్ మూవీ చేసున్నట్టయితే పరిస్థితులు ఇలా అయితే ఉండేవి కాదు. ఏమాట కామాటే మిగతా కంటెంట్ ఎలా ఉన్నా నప్పాడు సరిగ్గా రాఘవుడిగా ప్రభాస్, నచ్చాడు శ్రీరాముడిగా. అదే సినిమాని చాలా వరకు కాపాడుతుందని చెప్పొచ్చు. ప్రభాస్ కోసమే వస్తున్నారు, శ్రీరాముడిగా ప్రభాస్ ని చూడటం కోసమే చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తున్నారు, అందులో అనుమానమే లేదు. ప్రభాస్ స్టార్ పవర్, రాముడిగా ప్రభాస్ ని యాక్సెప్ట్ చేశారు ప్రేక్షకులు, ఈ రెండు విషయాలే నెగిటివిటీ అనే స్ట్రాంగ్ హర్డిల్స్ ని దాటుకుని ఆది పురుష్ మూవీకి బ్రహ్మాండంగా కలెక్షన్స్ రావడానికి కారణాలు అని చెప్పొచ్చు. అలానే ప్రభాస్ మీద అభిమానంతో ఆయన ఫ్యాన్స్, అలాగే ప్రభాస్ పిఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా నెగిటివిటీని డిఫెండ్ చేస్తున్నారు. కంటెంట్ లో పొరపాట్లు, తప్పులు, ఘోరాలు, నేరాలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ప్రభాస్ కోసం గట్టిగా పోరాటం చేస్తున్నారు. పిఆర్ టీమ్ అంటే డబ్బుల కోసం పనిచేస్తారు, కానీ అభిమానులు అలా కాదు, స్వచ్ఛంగా అభిమానించే హీరో మీద ఉన్న ప్రేమని చాటుకోవడానికే ప్రయత్నిస్తారు. అలాంటి అభిమానులు ఉండటం కూడా ఒక వరం. నిజంగా ప్రభాస్ కాకుండా ఏ బాలీవుడ్ హీరో అయినా ఈ సినిమాని చేస్తున్నట్టయితే వేరే రకంగా ఉండేది ర్యాంపేజ్, మామూలుగా ఉండేది కాదు దుమ్ము దుమారం. ప్రభాస్ పాజిటివ్ నేచర్, ప్రభాస్ పాజిటివ్ యాటిట్యూడ్, ప్రభాస్ అంటే పబ్లిక్ లో ఉన్న పాజిటివిటీ చాలా వరకు నెగిటివిటీని డిఫెండ్ చేస్తుంది అని చెప్పాలి. క్లియర్ గా అర్థమవుతుంది ప్రభాస్ ని హిందీ ఆడియన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఓన్ చేసుకున్నారు అని. హిందీలో కూడా ఆది పురుష్ మూవీ రెండో రోజున స్ట్రాంగ్ హోల్డ్ కనబరిచింది, ఫెంటాస్టిక్ నెంబర్స్ రిపోర్ట్ చేసింది రెండో రోజున. తెలుగులో కంటే హిందీలో ఆది పురుష్ మూవీకి సంబంధించి భయంకరమైన నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది. అయినప్పటికీ రెండో రోజున ఇంత స్ట్రాంగ్ గా కలెక్షన్స్ హోల్డ్ చేయడం అంటే అద్భుతం అనే చెప్పాలి. ఆది పురుష్ మూవీ క్రియేటివ్ టీమే నెగిటివిటీని చూసి తడబడిపోయి తత్తరబిత్తరైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాకి కలెక్షన్స్ బీభత్సంగా వస్తున్నాయి అంటే ప్రభాస్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ మైండ్ బ్లోయింగ్ లెవెల్ అనే చెప్పాలి. ఆది పురుష్ మూవీకి పనిచేసిన బాలీవుడ్ క్రియేటర్స్ ఆ నెగిటివిటీని తట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు. ఆది పురుష్ డైలాగ్ రైటర్ చాలా పెద్ద సంచలనాత్మక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆది పురుష్ మూవీ అసలు రామాయణమే కాదట, రామాయణం నుండి ఇన్స్పైర్ అయి వేరే రకంగా కథ చెప్పారట, దీన్నే పాలాయన వాదం అంటారు, తప్పించుకు పారిపోవటం అంటారు. రామాయణం కాదు అంటున్నారంటే వాళ్ళు పొరపాట్లు చేశారు, తప్పులు చేశారు అని డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే. నిజంగా రామాయణాన్ని కొత్త తరహాలో ఆవిష్కరించి ఉన్నట్టయితే భయపడే వాళ్ళు కాదు, నిలబడే వాళ్ళు. రండి, మీ బాధేంటో చెప్పండి, మీ వెర్షన్ చెప్పండి, మా వెర్షన్ ఇది, మేము చేసిన గొప్ప ఇది అని ఎలుగెత్తి చాటే వాళ్ళు. ఈ మార్పు చేయటం మూలంగా మీరు ఇంతకు ముందు ఒరిజినల్ రామాయణంలో చూడనటువంటి విశేషం ఇక్కడ కనిపిస్తుంది, రండి ఆ అద్భుతాన్ని ఆస్వాదించండి అని ఛాలెంజ్ చేయండి, కొత్తగా సృష్టించిన ఒక్కొక్క విశేషం గురించి పూసగుచ్చినట్టు వివరించండి, ఇది మా గొప్ప, ఇంత అద్భుతంగా రామాయణాన్ని మేము రీక్రియేట్ చేశామని ప్రూఫ్స్ చూపిస్తూ కాలరగరేయండి, తొడలు కొట్టండి, అప్పుడు నెగిటివిటీతో విరుచుకుపడ్డ ప్రతి నోరు మూసుకుంటవి. అంతేగాని ఇది రామాయణం కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, అది పిరికితనం. సినిమాకు పనిచేసిన వాళ్ళు ఒక పక్కనేమో రామాయణం కాదంటారు, ఇంకో పక్కనేమో యూనిక్ వే ఆఫ్ రీటెల్లింగ్ రామాయణం అంటారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు జనాలకి, ఏం అర్థం చేసుకోమంటున్నారు జనాల్ని, శ్రద్ధ లేకుండానే రామాయణాన్ని వాడుకున్నారు, దానికి దేవుడనే సెంటిమెంట్ ని
యాడ్ చేసి జనాల వీక్నెస్ ని ఎమోషన్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ఆదిపురుష్ మూవీలో రామాయణానికి మించి జరిగిన అద్భుతం ఏమిటో సినిమాకి పనిచేసిన వాళ్లతో కాకుండా సాహితీకారులతో పండితులతో చెప్పించండి, అప్పుడు నెగిటివిటీ నోరు మూసుకుంటది. అంతేగాని ఆదిపురుష్ రామాయణం కాదు అనటం మాత్రం చాలా పెద్ద తప్ప ఉంది. రామాయణం కానప్పుడు జై శ్రీరామ్ అనే పాట ఎందుకు పెట్టారు? ప్రమోషన్స్ లో జై శ్రీరామ్ అనే ఎమోషన్ ని ఎందుకు రెచ్చగొట్టారు? అలానే ఆదిపురుష్ ప్రదర్శిస్తున్న ప్రతి షోలోనూ ఒక సీట్ ని హనుమాన్ కోసం ఎందుకు వదిలిపెట్టారు? రామాయణం వినటానికి ఆయన వస్తాడనే కదా. ఇప్పుడు ఆదిపురుష్ మూవీ రామాయణం కాదంటే ఏంటి అర్థం? నీతి మాలిన స్ట్రాటజీస్ తో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జనాల్ని మోసం చేస్తున్నారు, అదే అర్థం చేసుకోవాలి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే రెండో రోజున ఆదిపురుష్ మూవీ ఎక్కడికక్కడ టెరిఫిక్ నెంబర్స్ ని రిపోర్ట్ చేసింది. రెండో రోజున ఆదిపురుష్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అరౌండ్ 26 crore గ్రాస్ చూసింది. చాలా పెద్ద సంచలనాత్మక నెంబర్ ఇది. రెండో రోజున 2 తెలుగు స్టేట్స్ టోటల్ షేర్ 15 crore పైన ఉంది. మామూలు సంచలనం కాదు ఇది. ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాకైనా రెండో రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు 15 crore షేర్ చూడటం అనేది ఫ్యాంటాస్టిక్ సెన్సేషన్. అలాంటిది నెగిటివ్ టాక్ తో ఆదిపురుష్ మూవీ రెండో రోజున అంత పెద్ద నెంబర్ పెట్టడం అనేది చాలా చాలా ప్రత్యేకమైన విషయం అనే మాట్లాడాలి. రెండో రోజున తెలంగాణ వరకు ఆదిపురుష్ మూవీ నియర్లీ 11 crore గ్రాస్ చూసింది, అరౌండ్ 7 crore షేర్ చూసింది. ఆంధ్రప్రదేశ్ నుండి అరౌండ్ 8 crore షేర్ రెండో రోజున ఆదిపురుష్ మూవీ చూడటం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో సినిమా కలెక్షన్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయని చెప్పాలి. టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 47 crore వరకు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 120 crore. 2 రోజుల్లో సినిమా 47 crore షేర్ వసూలు చేసింది. ఫ్యాంటాస్టిక్ రికవరీ అనే చెప్పాలి. ఆదివారం నాడు కూడా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆదిపురుష్ మూవీకి పెద్ద నెంబర్స్ కనపడనున్నాయి. 3వ రోజున వచ్చే కలెక్షన్లతో 50% బిజినెస్ అయితే రికవరీ అయిపోద్ది. ఓవర్సీస్ లో చూసుకుంటే ఆదిపురుష్ మూవీ 2 రోజుల కలెక్షన్ లో గ్రాస్ $2 million దాటిపోయాయని తెలుస్తుంది. ఓవర్సీస్ లో మూవ్మెంట్ కొంచెం స్లోగా ఉంది. ఓవర్సీస్ లో సినిమా పెర్ఫార్మెన్స్ కి సంబంధించి క్లారిటీ వీకెండ్ తర్వాత స్పష్టంగా అర్థమవుద్ది. ఇక హిందీలో చూసుకుంటే ఫస్ట్ రోజు తో పోల్చుకుంటే 2వ రోజున కలెక్షన్స్ చాలా లైట్ గా తగ్గాయి. దాదాపు ఫస్ట్ రోజున సినిమాకి ఎంతైతే నెట్ వచ్చిందో 2వ రోజున కూడా అలాగే వచ్చింది అని చెప్పాలి. టోటల్ 2 రోజుల కలెక్షన్ల నెట్ హిందీ వరకు దాదాపు 72 crore వరకు ఉంది. సండే రోజున హిందీ సర్కిల్స్ లో ఆదిపురుష్ మూవీకి ఆక్యుపెన్సీస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో 3వ రోజున వచ్చే కలెక్షన్లతో హిందీ వెర్షన్ 100 crore నెట్ ని వసూలు చేయటం ఖాయంగానే కనపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఆదిపురుష్ మూవీ టోటల్ 2 రోజుల కలెక్షన్ లో గ్రాస్ 200 crore దాటింది. ఫస్ట్ రోజునే సినిమాకి 140 crore వరకు గ్రాస్ వచ్చింది. 2వ రోజున నియర్లీ 80 crore గ్రాస్ ఉందని తెలుస్తుంది. టోటల్ దాదాపుగా 220 crore గ్రాస్ ఆదిపురుష్ మూవీకి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వసూలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి 2 రోజుల్లో ఆదిపురుష్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 100 crore దాటింది. 2 రోజుల్లోనే 100 crore షేర్ మామూలు స్టార్ గిరి కాదు, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రదర్శిస్తుంది. వీకెండ్ వరకు అయితే ఆదిపురుష్ ధూమ్ ధామ్ బాక్సాఫీస్ దగ్గర ఘనంగానే జరుగుతుంది. వీక్ డేస్ లో మరి సందడి ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.